జీవితంలో అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకేమొస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అలాగే నీతి సూర్యుడు ఉదయిస్తారు, మన కుటుంబానికి క్షేమంగా ఉంటుంది. ప్రార్థన మన పితరుల కొరకు కూడా, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలని. అలాగే ఎఫ్రాయిం దగ్గర యుద్ధ సన్నద్ధులు అయినా కానీ వెనదిరిగారంట. అంటే మన దగ్గర కూడా ప్రార్థన ఆయుధం ఉంది, ప్రార్థన శక్తి ఉంది, మందిరం ఉంది, అన్నీ ఉన్నా కానీ మనం లోకంలో ఉన్న శ్రమలను చూసి మనం ఏమైపోతామంటే, ఎఫ్రాయిం ఎలా అయితే వెనదిరిగిపోయిందో మనం కూడా వెనదిరిగిపోతూ ఉంటాం, అంటే భయపడిపోతూ ఉంటాం అన్నమాట. అలా ఏంటంటే ఈ ఐదు కుడికిలు కూడా దేవుడు నాతో అయితే చక్కగా మాట్లాడారు, మీతో కూడా మాట్లాడారా అని నేను అనుకుంటున్నాను. నిజంగానే మాట్లాడారంటారా? హల్లెలూయా చెప్పండి. నాతో దేవుడు నిశ్చయంగా మాట్లాడారని ఏంటో మరి హల్లెలూయా అనేది చెప్పాలా వద్దా అని నీరసంగా చెప్తున్నారు. మరి ఎట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం ఉపవాసం ఉన్నారా? మరి దేవుడు అన్నిట్లో నుంచి మనకు ఆశీర్వాదం ఇవ్వాలి, అంతేనా? ఎవరికైనా ఏం కావాలి? దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. అసలు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి, ఏంటి అంట చెప్పాలి మీరు. ఆశీర్వాదం పొందుకోవాలంటే అసలు ఏం చేయాలి? నీకు ఆశీర్వాదము కావాలంటే నువ్వేం చేయాలి? నాకు ఆశీర్వాదం కావాలంటే నేను ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారు? ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేయాలి, అంతేనా? అది మరి మనం ఫస్ట్ ఆది కాండంలో ఆశీర్వాదం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఆది కాండంలో ఫస్ట్ మన బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఫస్టేనా లాస్టా? ఫస్టే కదా. నాకు కొంచెం మతిమరపు ఉండదు, అప్పుడప్పుడు మీరు గుర్తు చేస్తూ ఉండాలి. ఆది కాండం ఫస్ట్ది. ఆది కాండంలో మనకి ప్రాముఖ్యంగా కొంతమంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఎవరు వాళ్ళు? మనకు తెలిసిన వాళ్ళే, మన ఫ్రెండ్సే వాళ్ళందరూ. ఎవరు? అబ్రహాము, ఇంకా ఆదాము, ఇంకా చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి, నోవాహు. సో వెనకాల ఉజ్జీవంగా ఉన్నారు, మీరు అందరూ డల్గా ఉన్నారు. నోవాహు, ఇంకా యాకోబు, ఇస్సాకు, ఇంకా యోసేపు, ఇంకా హానోకు మర్చిపోయారు మీరు. హానోకు, వీళ్ళందరూ కూడా ఏంటంటే దేవుడు యొక్క సాక్షులుగా జీవించిన వారు. ఎవరెవరు? మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేస్తారా? నేను మర్చిపోయా అందుకని. ఆదాము, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇలా ఈ ఏడుగురి యొక్క జీవితాలు ఎక్కడున్నాయి? ఆది కాండంలో కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఆశీర్వాదం పొందిన వారే. కానీ వీరిలో నుంచి విశ్వాసులకు తండ్రి అని పేరు ఎవరికి పెట్టబడింది? అబ్రహాముకు పెట్టబడింది. అసలు విశ్వాసులకు తండ్రి అని అసలు ఎందుకు పెట్టారు? విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముకి పేరు ఎందుకు పెట్టారు? ఊరికినే పెట్టేశారా దేవుడు? ఏదో బలమైన కారణం ఉందిగా, ఆ కారణం ఏంటి? విశ్వాసులకు తండ్రి అంటే ముస్లిం సోదరులు అనుకుంటారు అబ్రహాము మా తండ్రి అంటారు. ఎందుకంటే ఇస్మాయిల్ వారు పూజిస్తారు కాబట్టి ముస్లిమ్స్లు అబ్రహాము మా తండ్రి అనుకుంటారు. అలాగే యూదులు కూడా ఏమనుకుంటారంటే ఇస్సాకు మా తండ్రి కాబట్టి అబ్రహాము కూడా మా తండ్రి అంటారు. ఇప్పుడు నేటి అన్యజనాంగం నుంచి వచ్చిన ప్రతి క్రైస్తవుడు కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని. అంటే లోకంలో ఉన్న యూదులు అవ్వచ్చు, ఇస్రాయేల్ ప్రజలు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, అన్యజనాంగం వచ్చిన మనమైన అవ్వచ్చు, అందరం ఏమంటున్నాం? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటున్నాం. అంటే మన తండ్రి అబ్రహాం అయ్యాడు, అంటే మన పితరుడు అబ్రహాము. అసలు అలా పిలవడానికి గల కారణం ఏంటి? ఊరికినే మాత్రం ఎవరో అవరు, అవునా కదా? మరి మనం కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఊరికినే మనకు ఆశీర్వాదం వచ్చింది అంటారా? దేవా నాకు నన్ను ఆశీర్వదించు అనగానే దేవుడు బిడ్డ నన్ను అడిగావు నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తున్నా అని దేవుడు అంటారా? అనరు. అబ్రహాముని దేవుడు ఎక్కడ పిలుచుకున్నాడు? ఎక్కడ పిలుచుకున్నాడు? ఏ ఊరిలో పిలిచాడు అబ్రహాంని? ఊరు పేరే ఊరు, అవునా కదా? మీరందరూ అంత డల్గా ఉంటే నాకు ఉత్సాహం రావట్లా. మీరందరూ కొంచెం యాక్టివ్గా చెప్తా ఉంటే నాకు కూడా వీళ్ళందరికీ బాగా తెలుసు, నేను ఇంకా కొత్త జ్ఞానం తెచ్చుకొని చెప్పాలనిపించింది. మీరేం మౌనంగా ఉన్నారనుకో, బైబిల్లో ఉన్నదే చెప్పి వెళ్ళిపోవాలనిపించింది. అబ్రహాము ఊరు పేరు ఇప్పుడేగా చెప్పింది, మర్చిపోయారు మీరు అప్పుడే. ఏంటిది?
అబ్రహాం ఊరు పేరేంటి? అబ్రహాం ఊరు పేరు ఊరేనమ్మా. అబ్రహాం ఊరు పేరు ఊరే. ఊరు దగ్గర నుంచి దేవుడు పిలుచుకున్నాడు, అవునా కదా? సరే, ఆదికాండం 12వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. అందరూ ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం తీయండి. మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అక్కడ ఎన్ని నీళ్ళున్నాయి లెక్కేయండి, ఎన్ని నీళ్ళున్నాయి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. దేశం, బంధువులు, తండ్రి ఇల్లు. ఈ 3 నుంచి వెళ్తే ఏం చేస్తారంట దేవుడు? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. అంతేనా? ఆ మాట దేవుడు వాగ్దానం చేశారు. ఎవరికి? అబ్రహాంకి చేశారు. మరి అబ్రహాం ఏం చేయాలి? వాళ్ళ బంధువుల్ని వదిలిపెట్టేయాలి, తర్వాత వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టేయాలి, తర్వాత తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టాలి. కానీ అబ్రహాం ఏం చేశారు చెప్పండి మీరు? ఫస్ట్ ఏం చేశారు? తన తండ్రిని తీసుకొని బయలుదేరాడు. దేవుడు పిలుచుకున్నాడు, చక్కగా పిలిచాడు. దేవుడు ఎవరో తెలియదు. అప్పటి వరకు వాళ్ళు ఏంటంటే పోత విగ్రహాలు చేసి విగ్రహాలు అమ్ముకునే కుటుంబం. ఆ కుటుంబం నుంచి అబ్రహాం అంట, నేను ఎక్కడో ఒక బైబిల్లో కాకుండా ఒక పుస్తకంలో ఎవరో చెప్తే విన్నా, ఏంటంటే అబ్రహాం అంట వాళ్ళ నాన్న చేసిన పోత విగ్రహాలని ఇలా పెట్టుకొని వెళ్తూ ఉంటున్నాడంట. వెళ్తూ ఉంటే నువ్వు నిజంగా బొమ్మతో మాట్లాడుతున్నాడు ఎవరు? అబ్రహాం. నువ్వు నిజంగా దేవుడైతే నన్ను నువ్వు మొయ్యాలి, కానీ నేను నిన్ను మొయ్యడం ఏంటి అని అనుకున్నాడంట. అని బుక్లో ఒక చాట్ ఉంది, అంటే బైబిల్ గ్రంథంలో కాదు, హిస్టరీస్లో అలా చదివినప్పుడు ఒక దైవజనులు ఎవరో చెప్తే నేను విని మీకు చెప్తున్నా. అలా అనుకున్నాడు కాబట్టి దేవుడు అబ్రహాంను దర్శించాడు, అబ్రహాంతో మాట్లాడారు అని ఆ దైవజనులు గారు చెప్పారు. నా సొంతది కాదు, బైబిల్లోది కూడా కాదు, ఆ దైవజనులు చెప్పారని మీకు చెప్తున్నా. కాబట్టి ఏంటంటే, అబ్రహాము, నువ్వు నిజముగా దేవుడు అయితే నన్ను మోయాలి, కానీ నేను నిన్నెందుకు మోస్తున్నా? నిన్ను నువ్వు నీ దేవుడు అయితే నేను వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటున్నాను నిన్ను అని ప్రశ్నించుకునేవాడంట. ఎవరు? అబ్రహాం. అలా ప్రశ్నించుకుంటున్నప్పుడు దేవుడు అబ్రహామును చూసి అబ్రహామును పిలుచుకొని ఇలా వాగ్దానం చేశాడు. ఏమని? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట వారి నుండి అక్కడి నుంచి వచ్చేసే, నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. అప్పుడు అబ్రహాం ఏం చేయాలి? తన తండ్రిని విడిచిపెట్టాలి, తన బంధువుల్ని విడిచిపెట్టాలి, తన దేశాన్ని విడిచిపెట్టాలి. నీ దేశం, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి వాళ్ళని అక్కడ మెన్షన్ చేశాడు దేవుడు. కానీ అబ్రహాం ఏం చేశారంటే మొదటగా తన తండ్రిని వెంటబెట్టుకొని బయలుదేరాడు. తండ్రిని తీసుకెళ్ళొచ్చా? అక్కడ దేవుడు చెప్పాడు తండ్రిని తీసుకెళ్ళమని. తండ్రి ఇంటి వారిని మెన్షన్ చేశారు. తండ్రిని తీసుకొని కొంచెం దూరం బయలుదేరంగానే తండ్రి అక్కడికి వెళ్ళిన తర్వాత హారాను దగ్గరికి వెళ్ళంగానే ఆయన మృతి చెంది ఉన్నారు. మరి అబ్రహాంకేమో తెలీదు, ఇంట్లో పెద్దవారు ఉండాలిగా దిక్కు. మరి ఆయన చనిపోయే పాటికి అబ్రహాం ఏమైపోయాడంటే అసలు ఏంటి పరిస్థితి, ఎట్లా అయిపోయింది, మరి ఎవరో దేవుడు తెలీదు. తెలియని దేవుని దగ్గరికి మనం వెళ్తున్నాం, ఆ దేవుడు సగం దూరం వెళ్ళంగానే మా తండ్రి గారు చనిపోయారు, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని ఒక ఆందోళన ఉన్నప్పుడు దేవుడు మరలా మాట్లాడారు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, బయలుదేరమన్నప్పుడు బయలుదేరుతూ ఏం చేశారంటే తన సహోదరుడు కుమారుడైన లోతును వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఎవరిని? లోతును వెంటబెట్టుకుని వెళ్ళాడు. అబ్రహాముతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం పొంది ఉన్నారు. అలాగే లోతు కుటుంబము కూడా ఆశీర్వాదము పొందింది. అలాగే లోతు కాపర్లకు, ఎవరికి? అబ్రహాం కాపర్లకు కూడా వివాదము పెట్టుకున్నారు. దానివల్ల అబ్రహాం ఏం చేశారు? లోతుని, నువ్వు నీకు నచ్చిన దేశానికి నువ్వు వెళ్ళిపోమన్నారు. అంటే ఏంటి? ఫస్ట్ ఏమో తన తండ్రిని కోల్పోయాడు, తర్వాత తన బంధువుడు, తన యొక్క బంధువుడు అయిన లోతును కూడా కోల్పోవలసి వచ్చింది, అంటే దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లోతు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు మరలా మాట్లాడారు. ఇదిగో కుడి తట్టుకు చూడు, ఎడమ తట్టుకు చూడు, పైన చూడు, కింద చూడు, మొత్తం అన్ని దిక్కులు చూడు, వీటన్నిటితో నీ జనాంగాన్ని విస్తరింప చేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె, ఇస్కరేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. లోతును కూడా విడిచిపెట్టేశారు.
మరలా బయలుదేరుతున్నారు. బయలుదేరగా బయలుదేరగా ఐగుప్తు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కరువు ఉంది. కరువు ఉండగానే ఐగుప్తుల్లో వెళ్ళి ఆ యొక్క కరువు కాలం అంతా అక్కడ గడుపుదామని ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నారు? ఒక దాసిని తెచ్చుకున్నారు, అవునా కదా? హాగర్నైనా తెచ్చుకుంది, హాగర్ని తెచ్చుకున్నారు. తర్వాత దేవుడు మరలా, నువ్వేం కంగారు పడద్దు, భయపడాల్సిన అవసరము లేనే లేదు, నేను నీకు వాగ్దాన పుత్రుడిని ఇస్తున్నాను, తనకి ఇస్సాకాన్ని నువ్వు పేరు పెట్టుదు అని ఇస్సాకాన్ని కూడా చెప్పాడు దేవుడు. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? సారా చెప్తుంది కదా, నా ద్వారా కాదేమో, ఇగో నా దాసి ద్వారా ఏమన్నా నీ ద్వారా కలిగిన సంతానమే కదా, కాబట్టి హాగర్ని తీసుకొని వెళ్ళు కను అని చెప్తే, సారా మాట నమ్మి దేవుని అడిగాడా? బైబుల్ గ్రంథం ఉంది, సారా మాట విని అబ్రహాము హాగర్తో వెళ్ళినట్టుగా మనం బైబుల్ గ్రంథంలో చూస్తున్నాం. అలా హాగర్ మాట విని వెళ్ళాడు. ఇప్పటికి కూడా ఇష్మాయిల్ సంతానం పాలస్తీనా ఇస్రాయేలు యుద్ధము జరుగుతూనే ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు? నీ దేశమును విడిచిపెట్టమన్నారు, బంధువుని విడిచిపెట్టమన్నారు, తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నారు. కానీ అక్కడ అబ్రహాం ఏం చేశాడు? బంధువుని విడిచిపెట్టల, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టల, తన దేశాన్ని మాత్రం విడిచిపెట్టి వచ్చాడు, అవునా కదా? తన దేశం మాత్రమే విడిచిపెట్టి వచ్చాడు, కానీ తన బంధువుల్ని తన యొక్క తండ్రి ఇంటి వారిని వెంట పెట్టుకుని వచ్చి లోతుతో శ్రమ పొంది ఉన్నాడు. సారా తచ్చిన హాగర్ నిమిత్తము శ్రమ పొంది ఉన్నాడు. తర్వాత తన తండ్రిని కోల్పోయి ఉన్నాడు. అంటే తన యొక్క జీవితం అనేది సంతోషంగా ఉందా? దేవుడు పిలుచుకున్నప్పుడు తన జీవితము కూడా సంతోషముగా అనేది ఎక్కడ కూడా లేనే లేదు. శ్రమల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, బాధలో ఉంది, ఏడుపుతో ఉంది, కానీ దేవుడు మాత్రం అబ్రహాంని విడిచిపెట్టాడా? విడిచి పెట్టనే పెట్టలేదు. కాబట్టి అబ్రహాముకి తోడై ఉండి నడిపించుకుంటూ ఎక్కడైతే అబ్రహాము కృంగిపోయాడో, ఎక్కడైతే అబ్రహాము ఇబ్బందులు పాలయ్యాడో, ఎక్కడ అబ్రహాము నా వల్ల కాదు, ఇది నిజమేనా, ఇది జరుగుచున్నదా అన్నప్పుడు ప్రతిసారి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై దర్శనాల ద్వారా కలల ద్వారా మాట్లాడి నువ్వు భయపడాల్సిన అవసరము లేనే లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే నేను నీకు వాగ్దాన పుత్రుని ఇవ్వబోచున్నాను అని చెప్పారు. వాగ్దాన పుత్రుని ఇచ్చాడా? ఇచ్చారు. ఆ దినం సారాకి నవ్వు కలిగింది. కొన్ని రోజులైన తర్వాత వేకుజామున అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమనంటే, నీ ఒక్కగానైన ఒక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమన్నారు. అబ్రహాము వేకుజామునే లెగిసి ఇస్సాకును తీసుకొని కట్టెలను తీసుకొని ఇద్దరిని తీసుకొని కొండ దగ్గరికి వెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్ళి ఉన్నారు. ఆ బలి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేశారంటే, అబ్రహాము నువ్వు చేయొద్దు, అదిగో గొర్రెపిల్లని వధించు అని అన్నాడు. నీ ఒక్కగానైన ఒక కుమారుణ్ణి ఇవ్వటకు వెనుదీయలేదు, కాబట్టి ఈ దినం నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నా, ఒక ప్రమాణం చేస్తున్నా. ఏంటంటే, నీ సంతానము ఇసుకరేణు వలె ఆకాశ నక్షత్రం వలె నిన్ను దీవించుతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా సమస్తము కూడా నీవు ఆశీర్వాదకరముగా ఉందువు అని వాగ్దానం చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ వృత్తాంతం అంతా కూడా మనం అధ్యయనం చేస్తే, లాస్ట్ ఇస్సాకును బలిచ్చే దగ్గర దేవుడు ఏమన్నారంటే, ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాను అన్నారు? ఆ మాట చూపించి మీకు ముందుకు తీసుకెళ్తాను. లాస్ట్ 22:17 చదువుదాం, చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకుందరు, మరియు నీవు నా మాట వినినందున, ఏంటంట, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఇంతకు ముందు వరకు కూడా ప్రమాణం చేయలా ఎవరు? దేవుడు ప్రమాణం చేసి చెప్పలా, నేను చేస్తాను, నేను చేస్తాననే చెప్పారు, కానీ ఎక్కడా కూడా వాగ్దానం అనేది ప్రమాణం అనేది చేయలా. కానీ ఎప్పుడైతే నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చి ఉన్నావో అప్పుడు అంటున్నాడు కదా, నేను నీకు ప్రమాణము చేసి ఉన్నాను అని ఉంది. అంటే ఇప్పుడు మనం దీన్ని మన జీవితాలను అన్వయించుకుంటే మనల్ని కూడా దేవుడు పిలుచుకుంటాడు, మనల్ని కూడా పిలిచి ఆయనని ప్రత్యక్షపరిచి ఆయన యొక్క నామ ఘనత కొరకు నిన్ను నన్ను ఏర్పరచుకొని నిన్ను కూడా చెప్తారు, నీకు కూడా ఒక వాగ్దానం చేస్తారు, ఇదిగో నీ బంధువుల్ని,
నీ యొక్క స్నేహితుల్ని, ఈ లోక నివాసుల్ని, ఈ లోక పాపమును, ఈ ఐగుప్తి వంటి జీవితాలను, ఎరికో వంటి పట్టణ కలిగిన ప్రదేశాలను విడిచిపెట్టి నా దగ్గరికి రా. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అప్పుడు నేను నిన్ను హెచ్చిస్తాను, అప్పుడు నీవు పరలోక రాజ్యంలో వారసత్వం పొందుకుంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని విడిచిపెట్టట్లేదు, ఎరికో వంటి ప్రదేశాలను విడిచిపెట్టలేదు, ఐగుప్తు వంటి దాసత్వమును విడిచిపెట్టట్లేదు, పాపపు జీవితంలోనే ఉంటున్నాం. ప్రార్థన చేస్తున్నాం, అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాంని విడిచిపెట్టలేదు. కానీ పూర్తి విధేయత చూపించలేం. అంటే 90 ఏళ్ళు వచ్చేసినాయి, 75 ఏళ్ళు వచ్చేసినాయి, నాకు అసలు పుడతారంటారా? నా ద్వారా కాకపోతే నా దాసుల ద్వారా ఏమైనా పుడతారేమో అని ఏంటంటే సెకండ్ ఆప్షన్ చూసుకున్నాడు, అవునా కదా? సెకండ్ ఆప్షన్ చూసుకున్నాడు. మనం కూడా ఏంటంటే దేవుడు రక్షణ పొందినప్పుడు, దేవుని ఆత్మను అనుగ్రహించుకున్నప్పుడు, దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు మనం కూడా విశ్వాసముల వలె విశ్వాసములో ముందు కొనసాగేవారుగా ఉండాలి, విధేయత చూపిన వారమై ఉండాలి. విధేయతలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈ కార్యం మన కంటికి జరిగేలా కనబడదు, అసాధ్యంలోనే కనబడుతుంది. ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఇది నాకు దేవుడిచ్చిన వాగ్దానమే, కానీ ఇది నా జీవితంలో జరగదు అని నువ్వు అనుకుంటే దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుచున్నారు. ఆనాడు అబ్రహాముకి నేను వాగ్దానం చేసి ఉన్నా. పూర్తి విధేయత, పూర్తి విశ్వాసము అబ్రహాము చూపించలేకపోయాడు. కానీ ఇస్సాకుని బలి ఇచ్చేటప్పుడు మాత్రము ఎవరిని అడగలేదు. తన కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళాడా? తీసుకుని వెళ్ళా. తన తండ్రి ఇంటి వారిని తీసుకుని వెళ్ళాడా? తీసుకొని వెళ్ళ. తన భార్యకు చెప్పి ఉన్నాడా? తన భార్యకు కూడా చెప్పకుండా ఏకాంతంగా తన కుమారుని తీసుకొని వెళ్ళి బలి అర్పించి, ఈ బలి అర్పణలో అయిన బూడిదలో నుండైనా మరలా నా కుమారుని పుట్టించగలడు అన్న శక్తిమంతుని నేను ఆరాధిస్తున్నానని విశ్వాసంతో వెళ్ళి బలి అర్పించబోయాడు. అప్పుడు దేవుడు చూసి ప్రమాణపూర్వకముగా వాగ్దానాన్ని అందించి ఉన్నారు. అలాగే మనము కూడా అట్టి విశ్వాసం కలిగిన వారమై, అట్టి ప్రార్థనాపరులమై మనము కూడా ముందుకు వెళ్ళినప్పుడు మనం కూడా అట్టి ఆశీర్వాదము పొందుకుంటాం. మనం ఆశీర్వాదము కావాలని ఆశపడతాం, ఆశీర్వాదం ఇవ్వమని కోరుకుంటాం. నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను విమోచించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఆ ప్రార్థన అనేది విధేయత కలిగిన ప్రార్థనేనా? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనైనా, విశ్వాసంతో కూడిన ప్రార్థనైనా, అసలు నువ్వు ఏర్పరచుకున్న దానివై ఉన్నావా అన్నదాన్ని మనం ఈ దినం ప్రశ్నించుకోవాల్సింది ఉన్నది. అబ్రహాము విశ్వాసుల తండ్రి ఊరికనే అవ్వలేదు, ఎక్కడ తనను కూడా దేవుడు పరీక్షించాడు, తన కుటుంబ సభ్యులతో పరీక్షించాడు, లోక నివాసులతో పరీక్షించాడు, ఐగుప్తు వంటి హాగర్తో పరీక్షించాడు, సకల విధములుగా అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాము పాస్ అయ్యాడు. మనం కూడా అనుకుంటాం ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటారా, ఈ శ్రమల్లో మనం ముందుకు వెళ్ళాలనుకుంటారా అనుకుంటాం. ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, దీని ఒక ఉదాహరణ. కలెక్టరేట్ ఉన్నాడు, కలెక్టర్ జాబ్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. కలెక్టర్ కింద క్లర్క్ ఉంటాడు, క్లర్క్ ఉంటాడుగా, అంటే పేపర్లు ఇచ్చేవాడు, టీలు ఇచ్చేవారు ఉంటారు కదా. ఆ అబ్బాయి, ఈ అబ్బాయి స్నేహితులు ఎవరు? కలెక్టరు, క్లర్కు, స్నేహితులు. ఇలా స్నేహితులై ఉన్నప్పుడు కలెక్టర్ ఏమో అన్ని ఎగ్జామ్లో పాస్ అయ్యాడు, క్లర్క్ ఏమో అన్ని ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఫెయిల్ అయ్యి క్లర్క్ అయ్యాడు. ఆ అబ్బాయి పాస్ అయ్యి కలెక్టర్ అయ్యాడు. ఈ పాస్ అవడానికి గల కారణం ఏంటంటే స్నేహితుల్ని విడిచిపెట్టేశాడు, లోకంలో ఉన్న బంధత్వాన్ని విడిచిపెట్టేశారు. వేరే ఇక్కడికి వెళ్తే సినిమాలు చూడొచ్చు, అక్కడికి వెళ్తే సినిమాలకు వెళ్ళొచ్చు, పార్కులకు వెళ్ళొచ్చు, సంతోషంగా ఫ్రెండ్స్తో ఆహ్లాదకరంగా గడపచ్చు అని కలెక్టర్ చదివిన అబ్బాయి ఎక్కడా కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కష్టపడితే, ఇప్పుడు నేను దివారాత్రులు నా యొక్క పుస్తకాలను చదువుకుంటే ఒకనొక దినం దేవుడు నాకు ఒక ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు, స్థిరపరుస్తాడని నమ్మిక ఉంచుకొని తన స్నేహితుల్ని విడిచిపెట్టేశాడు, తన బంధుత్వాన్ని విడిచిపెట్టేసుకున్నాడు, తను తినే ఆహారం కూడా తిన్నాడో తినకో చదువుకొని కలెక్టరేట్ అయ్యాడు. క్లర్క్ మాత్రం సినిమా ఫ్రెండ్స్తో బండ్ల మీద షికార్లు, సినిమాలు, ఏ ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళిపోయి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అన్ని ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ అబ్రహాం కూడా అదే చేసి ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నీ యొక్క దేశమును విడిచిపెట్టు, నీ బంధుత్వాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టమంటే ఆ మూడు చేయకుండా శ్రమల్లో నుంచి వెళ్ళి అంతిమంగా ఇస్సాకుని బలి ఇచ్చే దగ్గర తన విశ్వాసాన్ని, పూర్తి విధేయతను చూపించి ప్రమాణపూర్వకమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి మనము కూడా
అయ్యో ఈ ఎగ్జామ్కి వెళ్ళాలా, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలా అని మనం కూడా అనుకుంటాం. అంటే ఎగ్జామ్ అంటే మన జీవితంలో వస్తున్న శ్రమ, ఆ శ్రమని మనం ఎదుర్కోవాలని మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, అయినా కానీ శ్రమ ఏంటి అని నీకు వస్తే ఆ శ్రమ నుండే నీకు ఆశీర్వాదం ఉంది, ఆ శోధన నుండే నీకు ఆశీర్వాదం ఉంది, ఆ యొక్క కొలిమిలో నుండి నువ్వు వెళ్తేనే సువర్ణముగా మారతావని దేవుని యొక్క వాగ్దానము అక్కడ తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఏమనుకున్నారంటే, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, అబ్రహాము ఇంతటి దేశానికి వెళ్ళి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఎంతటి గొప్ప విశ్వాసము, ఎవరో తెలియడంట, ఎవరో తెలియని దేవుడు అంట, ఆ తెలియని దేవుని కొరకు వెళ్తున్నాడంట, ఎంత గొప్ప అబ్రహాము అనుకుంటున్నారు అందరూ. కానీ దేవుడు అనుకుంటున్నారు కదా, అబ్రహాం కరెక్ట్గా లేడు, ఇంకా పూర్తిగా విశ్వాసంలోకి రాలా, పూర్తి విధేయత చూపించట్లేదు, పూర్తిగా నా మీద ఆనుకోనలేదు అనుకుంటున్నాడు. అంటే 35 మార్కులు వచ్చినాడు పాస్ అయినట్టే, 100కి 100 వచ్చినాడు పాస్ అయినట్టే, అవునా కాదా? 35 మార్కులు వచ్చినాడు పాస్ అయ్యాడు, 100కి 100 వచ్చినాడు పాస్ అయ్యాడు. కానీ లోకమంతా అబ్రహాంను చూసి ఏమనుకుంది, 35 మార్కులు వచ్చినా పాస్ అయిపోయాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు మాత్రం 100కి 100 వస్తేనే నువ్వు పాస్, ఏమంటున్నాడు, 100కి 100 వస్తేనే నువ్వు పాస్ అవుతావు. కాబట్టి 100కి 100 మనం తెచ్చుకోవాలంటే మనము లోకములో ఉన్న సాంగత్యాన్ని విడిచి పెట్టేయాలి, లోకములో ఉన్న జారత్వాన్ని విడిచిపెట్టేయాలి, లోకములో ఉన్న ప్రతి విధమైన చర్యలను మనం విడిచి పెట్టేయాలి, అప్పుడే మనం పరిపూర్ణలు అవుతాం. నాకు తెలిసి ఇప్పుడు మన అందరం కూడా 50 మార్కులతో పాస్ అయినట్టున్నాం, అంతేనా? 50 మార్కులతో మనం పాస్ అయ్యాం, ఎందుకంటే లోకంలో నుండి మనం వేరైపోయి రక్షణ తీసుకొని మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీలో ఇంకా ఏదో లోటు ఉంది, నీలో ఇంకా ఏదో మార్చుకోవాల్సింది ఉంది, నీలో ఇంకా ఏదో సమర్పణ కలిగిన జీవితము ఉండాలి అని దేవుడు అడుగుచున్నాడు. ఆనాడు అబ్రహాం ఇస్సాకుని పూర్తి సమర్పణతో, పూర్తి విధేయతో, పూర్తి విశ్వాసముతో వెళ్ళి బలి అర్పించాడు, ప్రమాణపూర్వకమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి ఈ దినం మనము కూడా పూర్తి విశ్వాసముతో, పూర్తి సంపూర్ణమైన జీవితముతో, పూర్తి విధేయతో, పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకముతో మనం దేవుడి దగ్గర సన్నిధిలో గోజాడినప్పుడు మాత్రమే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. మనందరికీ దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం, అవునా? మనల్ని బాగా హెచ్చించేసిన, మనల్ని బాగా ఆశీర్వదించేసిన, మనకి బాగా ఉద్యోగాలు ఇచ్చేసిన, మనకి బాగా డబ్బులు ఇచ్చేసి మన గృహం కట్టేసుకోగానే బా దేవుడు నన్ను దీవించేశాడుగా, దేవుడు నన్ను ఆశీర్వదించేశాడుగా అనుకుంటా. కానీ దేవుడు అంటున్నాడు అది పూర్ణమైన ఆశీర్వాదము కానీ కాదు, అది ఇహలోక సంబంధమైన ఆశీర్వాదము మాత్రమే. మరి నువ్వు పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎప్పుడు గోజాడతావు? మరి నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎప్పుడు పాకులాడతావు? పరలోక సంబంధం కొరకు నీ బంధువుల్ని ఎప్పుడు తీసుకొని వస్తావు? పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు నీ కుమారులను ఎప్పుడు తీసుకొని వస్తావని దేవుడు నువ్వు చేసే కన్నీరు కొరకు, నువ్వు చేసే రోదన కొరకు వేచి ఉన్నారు. కానీ మనం ఏంటంటే ఈ లోకంలో ఉన్న దాని కొరకు, మనం తింటున్న ఆహారం ఓకే, మనం వేసుకున్న వస్త్రము ఓకే, మనం ఇల్లు ఉన్న ఓకే, ఆశీర్వాదం వచ్చేసింది అనుకుంటున్నాం. అది కేవలం 50% మార్కులతోనే పాస్ అయ్యాం. 50% మార్కులు అయితే మనం ఉద్యోగాన్ని సంపాదించుకోలేం, ఉద్యోగాన్ని సంపాదించుకోగలమా? 50 మార్కులతో మినిమం 80 అన్న ఉండాలిగా. కానీ దేవుడు అన్నాడు నువ్వు 80 తెచ్చుకున్నా నువ్వు నాకు సరిపడవు, 100కి 100 తెచ్చుకుంటేనే నా పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుందని దేవుడు వాగ్దానం ఉంది. కాబట్టి దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, మనం ఈ లోకంలో ఉన్న శ్రమలను చూసి, లేకపోతే ఇబ్బందులను చూసి, అనారోగ్యం పరిస్థితులను చూసి నాకే ఎందుకు వస్తున్నాయి అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్పమంటారా? దేవుడు నిన్ను త్వరలో ఆశీర్వదింపబోడుతున్నాడు. హల్లెలూయా. ఏంటి అసలు హల్లెలూయా, నిద్రపోతున్నారే మీరు, నాకు అర్థం కావట్లా, నిద్రపోతున్నారా? నిద్రమత్తగలిగిన ఆత్మ మీలో పని చేస్తుంటే హల్లెలూయా చెప్పండి. ప్రతి దురాత్మ సమూహం ఇక్కడి నుంచి దేవుడు తోలివేయును గాక, ఆమేన్. నిద్ర మత్తులమై మాత్రం మనం ఉండకూడదండి, ఆశక్తులై ఉండాలి. మత్తులమై మనం ఉన్నాం అనుకోండి, సాతాను ఇంకా కూడా హల్లెలూయా అంటే హల్లెలూయా అనే వచ్చేసిద్ది, ఎందుకంటే మనం మత్తులమై ఉంటున్నాం కాబట్టి. అలాగే ఏంటంటే పరలోక రాజ్యానికి చేరేటప్పుడు కూడా దేవుని యొక్క రాకడ ఎలా అనగానే, ఎలా అనగానే ఇక్కడ ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో అందరూ వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉంటాం, మనం ఇక్కడే వాక్యం చెప్పుకుంటూనే ఉంటాం, పరిశుద్ధులు వెళ్ళిపోతూనే ఉంటారు. మరి పరిశుద్ధులు మనం చేరాలంటే మనం ఏం చేయాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. మీరు బాగా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం,
వెళ్ళాం అసలు అనేదే కాదు. మనం వచ్చింది దేనికి, మనం దేన్ని పొందుకున్నాం, ఈ దినం దేవుని దగ్గర నుంచి అసలు నేను ఏ మేలు పొందుకున్నాను, ఏ వాగ్దానాన్ని నేను పొందుకున్నాను, ఆ వాగ్దానం తగినట్టుగా నేను జీవిస్తున్నానా, ఆ వాగ్దానం తగినట్టుగా నేను బ్రతుకుతున్నానా, ఆ వాగ్దానానికి తగ్గట్టు నేను నడుస్తున్నానా అని నిశ్చయిత కలిగిన వరమే ఉండాలి. ఏమై ఉండాలి? ఆ నిశ్చయిత ఉందా? న్యూ ఇయర్ రోజున ఇచ్చిన వాగ్దానం చెప్పండి, తక్కువని ఎవరు గుర్తుండదు, ఎందుకంటే ఆ ఒక్కరోజే ఆ దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చారు అని బైబిల్లో మూసి పెట్టేసుకుంటాం. మళ్ళీ న్యూ ఇయర్ వచ్చే వరకు కూడా అది మనకు ఎక్కడుందో కూడా కనబడదు. అవునంటారా కాదంటారా? మన భక్తి జీవితం మారాలి, మన భక్తి జీవితం మారిపోవాలి. దేవుడు రాకడ సమయం సమీపముగా ఉన్నది. ఆయన ద్వారము దగ్గర నిలుచుకొని ఎప్పుడు లోపలికి వద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు విడవబడట బహుఘోరం. ఇప్పుడున్న శ్రమలు చిన్న చిన్నవేనండి. ట్యాబ్లెట్ వేసుకుంటానో, ప్రార్థన చేసుకుంటానో, దైవజనులు హస్తం వేసి ప్రార్థన చేయడం ద్వారానో ఆ సమస్య తీరిపోయిద్ది. కానీ దేవుడు వచ్చి పరిశుద్ధులను తీసుకొని పోయిన తర్వాత విడవబడినప్పుడు నువ్వు ఈ డాబా మీదకి ఎక్కి దూకినా నువ్వు చనిపోవు. నీ కాళ్ళు, చేతులు, తల అన్నీ పగిలిపోతాయి, కానీ నువ్వు మాత్రం బ్రతికే ఉంటావు. మహావేదనమైన శోధన, మహారకమైన ఎంత ఇబ్బందికరమైన పనులు అన్నీ నీ శరీరం అంతా కుళ్ళుబట్టిపోయినా నువ్వు మాత్రం బ్రతికే ఉంటావు. అంత శ్రమలో మనం ఉండాలా చెప్పండి? అంత శ్రమ మనకు అవసరమా? అంత శ్రమ మనకు అవసరం లేదు. దేవుడు ఏమంటాడంటే, నీ హృదయం మాత్రమే నాకు ఇవ్వు. పూర్తి విధేయత అబ్రహాం చూపించి ప్రమాణపూర్వకమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి ఈ దినం నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీవు నేను ఆశీర్వాదకరంగా మారాలంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మన తండ్రిగా మనం ఎలా ఎంచుకున్నామో, రేపటి దినాన నీవి ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, అబ్రహాము ఏం సమర్పించుకున్నాడు, మనం ఏం సమర్పించుకున్నాం, అబ్రహాం ఏం విడిచిపెట్టాడు, మనం ఏం విడిచిపెడుతున్నాం, అబ్రహాం ఏం పట్టుకున్నాడు, మనం ఏం పట్టుకుంటున్నాం అన్నది మనకి ఇంపార్టెంట్. అబ్రహాం ఏం పట్టుకున్నాడు? విశ్వాసము, విధేయత పట్టుకున్నాడు. మనం కూడా విశ్వాసము, విధేయతను పట్టుకోవాలి. అబ్రహాం ఏం విడిచిపెట్టేశాడు? వాళ్ళ బంధువులను, దేశాన్ని, అలాగే తండ్రి జనాంగాన్ని విడిచిపెట్టేశాడు. మరి మనం లోకంలో ఉన్న సాంగత్యాన్ని, లోకంలో ఉన్న పాపాన్ని, లోకంలో ఉన్న సమస్త విధములైన దేవునికి అయిష్టకరమైన ప్రతి కార్యమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అబ్రహాం ఒక సమర్పణ కలిగి ఉన్నాడు, తన కుమారుణ్ణి సమర్పణగా ఇవ్వాలనుకున్నాడు. మరి మన జీవితాన్ని దేవునికి సమర్పణగా ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. మరి అలా ఆశీర్వాదకరంగా మనం ఉండాలన్నా, అలా ముందుకు వెళ్ళాలంట, మనకు కావాల్సిన ఫస్ట్ ఆయుధం ఏంటి? ఫస్ట్ ఆయుధం విశ్వాసము. ఏముండాలి? విశ్వాసము, పూర్తి విశ్వాసము. విని వదిలేసేవారుగా ఉండొద్దు. ఈ మాటలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము ఓరకనే విశ్వాసులకు తండ్రి అవ్వలేదు. దేవుడు అతన్ని కూడా పరీక్షించాడు, శోధనల గుండా నడిపించాడు, అన్ని రకాలుగా శ్రమల గుండా నడిపించి ఒకనొక దినమున ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈ దినము వరకు కూడా మన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అబ్రహాము చూపించిన విధేయత, విశ్వాసము. అలా మనము కూడా శ్రమలన్నింటిలో నుంచి వెళుతున్నాం, ఈ కుటుంబ పరిస్థితులు ఇంకా మారవు, ఈ జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకును మార్చేది నేనే, నీ స్థితిని మార్చేది నేనే, నీ జీవితాన్ని మార్చేది నేనే. కానీ నువ్వేం చేయాలి? పూర్తిగా నా మీద ఆనుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నా మీద ఆనుకుంటావో అప్పుడు మాత్రమే నేను నీకు ఏదైనా చేయగలను. ఇప్పుడు కనుక ఇస్సాకును కూడా దేవుడు అబ్రహాం వెళ్ళి బలివ్వలేదు అనుకోండి, ఇంకా 4-5 అధ్యాయాలు ఉండేవేమో, అంటే అబ్రహాం జీవితంలో. కానీ డైరెక్ట్గా ఇస్సాకును బలివ్వడానికి ఇష్టపడ్డాడు, కాబట్టి దేవుడు ప్రమాణపూర్వకమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నారు. సో ఈ దినం చిన్న మాటలైనా, అందరికీ తెలిసిన వృత్తాంతమేనైనా, మీకు ఎందుకు తెలియజెప్పానంటే, ఓరకనే అబ్రహాము అవ్వలేదు విశ్వాసులకి తండ్రి. తను కూడా శ్రమ నుండి వెళ్ళాడు, కొలిమిలో నుండి వెళ్ళాడు, దేవుని చెప్పిన మాటకి అవిధేయత చూపించుకొని వెళ్ళాడు. ఒకనొక దినమున అవిధేయత నుంచి విధేయతగా మారి ఉన్నాడు. ఆ విధేయతను దేవుని చూసి ఆశీర్వదించాడు. మనం కూడా దేవుడు పిలిచిన దగ్గర నుంచి ఎన్ని మార్లు అవిధేయత చూపించి ఉంటాం, ఎన్ని మార్లు దేవునికి అయిష్టకరంగా మారి ఉంటాం, ఎన్ని మార్లు లోకంలో జారిపోయి ఉంటాం, ఎన్ని మార్లు రక్షణ తీసుకొని కూడా లోకాచారాలు పాటించి ఉంటాం, ఎన్నిసార్లు చూడగూడని చూసి ఉంటాం, ఎన్నిసార్లు చేయగూడని చేసి ఉంటాం, ఎన్నిసార్లు వెళ్ళగూడని ప్రదేశానికి వెళ్ళి ఉంటాం. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని నేను ఏం చేశాను ప్రభు అని ఆలోచన చేసుకుంటే దేవుడు మీ అందరికీ బయలుపరుస్తారండి.
ఆ బయలుపరిచిన ప్రతీది, అవును ప్రభువా నేను రక్షణ తీసుకున్న తర్వాత నేను చూడగూడనది చూసి ఉన్నా, అవును ప్రభువా నేను వెళ్ళగూడని చోటకి వెళ్ళి ఉన్నా, అవును ప్రభువా చేయగూడనది చేసి ఉన్నా, మాట్లాడనకూడదని మాట్లాడి ఉన్నా. కాబట్టి నా అవిధేయతను బట్టి నన్ను క్షమించు, నా అవిధేయతను బట్టి నన్ను నా యొక్క పాపమును కొట్టివే. ఈ దినం నా పూర్తి విధేయత నీకు చూపించుచున్నాను, పూర్తి విధేయత నీ మీద ఆనుకొని ఉన్నా. కాబట్టి ఎప్పుడైతే మనం పూర్తిగా ఆయన మీద ఆనుకుంటామో, ఎప్పుడైతే పూర్తిగా ఆయన మీద మన సర్వము ఇచ్చేస్తామో, అప్పుడు దేవుడు మనల్ని కూడా అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమే. మరి అట్టి ఆశీర్వాదం మనకు కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? విశ్వాసం చూపించుకోవాలి, విధేయత చూపించాలి, పట్టు విడవకుండా. అబ్రహాం ఏం పట్టుకున్నాడు? విశ్వాసాన్ని పట్టుకున్నాడు, విధేయతని పట్టుకున్నాడు. ఏం వదిలిపెట్టి ఏం విడిచిపెట్టేశాడు? బంధువుల్ని, స్నేహితుల్ని, లోకంలో ఉన్న వాటన్నిటినీ మనల్ని కూడా విడిచిపెట్టేయమంటున్నాడు. అలాగే ఏం సమర్పణ చేశాడు? తన కుమారుణ్ణి సమర్పణగా ఇచ్చుకున్నాడు. కానీ ఈ దినం దేవుడు నీ కుమారుణ్ణి అడగట్లా, నీ యజమానులను అడగట్లా, నీ కుటుంబాన్ని అడగట్లా, నీ దగ్గర ఉన్న బంగారు వస్తువులను అడగట్లా, నీ దగ్గర ఉన్న సమస్తమును అడగట్లా. కానీ కేవలం నీ యొక్క హృదయాన్ని మాత్రమే నాకు ఇవ్వు, నేను ఆ హృదయమును నింపి బహుగా ఆశీర్వదించి నీ నా పరలోక రాజ్యంలో నివాసము నీకు సిద్ధపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మరి అట్టి వాగ్దానం మనం అందరం పొందుకోవాలంటే ఈ దినం రక్షణ తీసుకున్న దగ్గర నుండి ఈ క్షణం వరకు వెళ్ళగన చోటకి ఇక్కడ నువ్వు వెళ్ళుంటే దేవుడు నన్ను క్షమించు. అందరం ప్రార్థన చేసుకుందాం అండి. నేను ఏదైతే మాటలు చెప్తున్నానో ఆ మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని ఎల్లగొన చోటకి